మాము నడిపించలావా, అను అను వెలసిన దేవా. మనిషిని మనిషే పరిచే వేళ, ద్వేషం విషమై కురిసే వేళ, నిప్పులు నీగి నిజములు తెలిసి, సుందని మమతల సుదలను చీకి, అమర జీవులై వెలిగిన మూర్తుల మూర్తుల అమృత గుణం మాకు వెలసిన దేవా, అను వెలు దైవము నడిపించరావా, అను అను వెలసిన దేవా. జాతికి గ్రహణం పట్టిన వేళ, మాతృభూమి మొరు పెట్టిన వేళ, స్వరాజ్య సమరం సాగించి స్వాతంత్ర్య ఫలము సాధించి, కన్య చరిత్రులై వెలిగిన మూర్తుల చరితులై వెలిగిన మూర్తుల త్యాగని రతి మాకు తరావా, వెలసిన దేవా, కను వెలు దైవము నడిపిను తరావా, అను అను నా వెలసిన దేవా. వ్యాధులు బాధలు ముసిరి వేళ, మృత్యువు కోరలు సాచే వేళ, గుండెకు బదులుగా గుండెను పొడిగి, కొన ఊపిరులకు ఊపిరులూది, జీవన దాతలై వెలిగిన మూర్తుల వెలసిన దేవా, కను వెలు దైవము నడిపిను తరావా, అను అను నా వెలసిన దేవా.
జ్ఞాన దైవం నేనే బ్రహ్మ నేనే విష్ణువు నేనే బ్రహ్మ నేనే విష్ణువు నేనే శివుడై నిలబడితే ఏ అర్హత నాకుండాలి ఏ అధికారం కావాలి ఇవాళ నాకు అందరికన్నా ఇష్టమైన కార్యక్రమం ఏంటంటే ధ్యానం కాదు ఇవి వీళ్ళకి సమానం చేసి వీళ్ళకి పూజ చేసే నాకు ఇష్టమైనవి అని ధ్యానం చేస్తూ ఇంకా వేరే ఏం కాదు హోమం కాదు వీళ్ళ బాగా ఇష్టమైంది నా హృదయం ఆనందంతో పర్వలు దొరికిందంటే వీళ్ళకి పూజ చేస్తున్నప్పుడు అంటే లోపల ఆత్మ వికసిస్తుంది సర్వ మహాత్ములు చెప్పింది ఏమిటి అంటే నీ సాటి మనిషిలో భగవంతుని చూడు ఫస్ట్ తర్వాత అన్నిట్లో చూడగానే ముందైతే సాటి మనిషిలో చూడలేని పరిస్థితి ఉంది కొట్లాటలు గొడవలు నిందలు విమర్శలు ఎత్తిపొడుపులు ఎన్నోగా దయచేసి ఇవాళ అంశం ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏమిటి నేను కూడా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే సాటి ప్రతి మనిషిలో మనం దేవుని చూద్దాం ఫస్ట్ అలా అని అందరికి మేము చేయాలన్నాయంటే ఇట్లా కాదు మానసికంగా కనీసం మీరు పెట్టుకోవాలి అందరిలో భగవంతుడు ఉన్నాడు ఆ అన్నయ్య ఏం చెప్పాడు అందరిలో భగవంతుడు చూడమన్నాడు కనీసం ఎవరికి హాని చేయకండి మనం దక్షిణ మనం దానాలు చేయకపోయినా ధర్మాలు చేయకపోయినా ఏం చేయకపోయినా కనీసం మనము గిల్లద్దలం గిల్లద్దంటే నొప్పి కాదు ఏమనకున్నా అలా పొగడకున్నాయి కదని మనసు బాధ పెట్టాలి ఇది ఒక్కటి మీరు ఇలా ప్రధాన సందేశంగా తీసుకుంటారని నేను భావిస్తున్నాను మీరు ఇలా చీయలు ఏం నేర్చుకున్నట్టు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఎవరి మీద మేము ఇంకొకళ్ళకి మేలు చేయాలి వీలైతే కానీ కీడు చేయొద్దు ఎవరిని మాట రూపకంగా కానీ చేత రూపకంగా కానీ ఎవరిని మనం హింసించొద్దు అని తెలుసుకోవాలి అయితే వీళ్ళని ఎన్నుకోవడానికి గల కారణం ఏమిటంటే మన ఈ టైంలో అసలు ప్రతి ఒక్కరం చిన్నదైనా ముట్టంగానే బుసబుస రాకుంటారు కానీ ఇట్లా ఇలా అట్లా రాక్కోరు ప్రతిసారి వాళ్ళు డేరీ చేస్తున్నారు నేను ఇట్లా పొంగ పొంగ చూస్తూ ఉంటాను ఇప్పుడు టిప్పర్లలో ఇట్లా వేయడం కానీ ఇప్పుడు మన ముందు అక్కడ ఎన్నో వెహికల్స్ పోతాయి కదా అసలు ఆ చెత్త మీదనే ఊరుకుపోతారు అలా భయం లేదు ఏమున్నది లోకం కోసం బాగా చేస్తున్నాం మాకు దేవుడే కాపాడుతారు మాకు ఆయననే రక్ష అన్నంత ధైర్యం ఉంటుంది ఇట్లా మాట వల్ల అదే ఉంటుంది ఏమో దేవుడే మమ్మల్ని చూసుకుంటాడు మాకేమవుతుంది అన్నంత ఒక గట్టి ఉంటుంది అందుకే ఇలా ఎవరికీ అటువంటిది రాదు దేవుడు ఇలా రక్షణ ఉన్నాడు ఎందుకంటే భగవంతుడే ఇలా శక్తిని ఇస్తున్నాడు కాబట్టి అది కాబట్టి భయం వద్దు సేఫ్ ఉందాం అన్ని మనం కట్టుకుందాం తోడుచుకుందాం కానీ వీళ్ళు మాకేమవుతుంది అనే ఇది లేకుండా కూడా ఇలా ఒక ప్రాణాంతకమైన ఒక వైరస్ తో నీకు యుద్ధం చేసి క్లీన్ చేయడం రోడ్లు అన్నీ అబ్జర్వ్ చేస్తారు ముఖ్యంగా ఇటువంటి పనిచేసే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం అంటే మరి ఏం ఆశించారు పాపం ఎవరో గుర్తిస్తారని వాళ్ళు చెయ్యరు పొద్దున 4 గంటలకు లేచి రోడ్లు నొక్కుతారు పొద్దున 4 గంటలకు లేచి ఇంటికి పోతే ఎవరు గుర్తించాలి అలా ఏదో జీతం వస్తుంది జీతం కోసం అన్నీ సంబంధం కాదు కదా కొన్ని కొన్ని పనులు జీతం ఇచ్చినా చేయరు ఎన్ని పైసలు ఇచ్చినా చేయరు అటువంటి పనులు మీరు చేస్తూ ఉంటారు మోర్రలా దిగుతారు వేలు పెడతారు చేతులు అసలు నాకు అనిపిస్తుంది లెక్క చేయగలుగుతారు ఇంత బ్రహ్మజ్ఞానంకు వీళ్ళు ఒక పరబ్రహ్మ స్థితిని పొందాలంటే వీళ్ళు కనుక సాధన చేస్తే వీళ్ళు అవలీలగా పొందుతారు ఎందుకంటే వీళ్ళకు చీ అనే మాట ఉండదు కాబట్టి వీళ్ళు పొందుతారు దైవాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి చీ 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 అనే మాట వీళ్ళ దగ్గర ఉండదు కానీ మనం అంత చీ 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 అన్నవాడు భగవంతుని పొందలేడు భగవంతుడు అంటే ఏమిటి రాయిని బంగారాన్ని ఒక్కటిగా చూసేవాడు గీతలో ఏమన్నాడు కృష్ణుడు మట్టిని బంగారాన్ని ఒకేలాగా చూసేవాడే స్థిత ప్రజ్ఞుడు అన్నాడు మనం బంగారాన్ని ఏమో అబ్బ అంటాం బురదనేమో చీచి అంటాం ఇక మనం ఎట్లా బ్రహ్మజ్ఞానంలో బ్రహ్మజ్ఞానం అంటే నిప్పు లాంటిది అన్నింటి సమానంగా చూస్తుంది అది పరమాత్ముడు అంటే అందరిలో సమానంగా వెలుగుతాడు ఆయన మనం ఏం చేస్తామంటే కొన్నిటికే పరిమితం అవుతాం వీళ్ళు చేదును కూడా స్వీకరిస్తారు అందుకే వీళ్ళు నాకు ఆదర్శం
చేదు అంటే ఇది బురదను కూడా వాళ్ళు స్వీకరిస్తున్నారు. మనందరికి మేలు చేయడానికి వాళ్ళు చిమ్ముతా ఉన్నారు. దొరకాలి కదా అంటే వాళ్లకు చెడు అనే మాట లేదు. చెడులో కూడా దైవాన్ని చూస్తున్నారు, చెడును ప్రేమిస్తున్నారు, ఆ చెడును కూడా మన కోసం వాళ్ళు తీస్తున్నారు అంటే అది భగవతత్వంగా నేను వాళ్ళ నుంచి గ్రహించిన, నేను ప్రతి పరిస్థితిని గ్రహిస్తా. వాళ్ళ యొక్క త్యాగం ఎంత, వాళ్ళ శ్రద్ధ ఎంత, వాళ్ళ ప్రేమ ఎంత, వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారు. అందరినీ మనం పిలవలేకపోయినా కానీ వాళ్ళను పిలవడానికి గల కారణం ఏంటంటే పరమాత్మ అంటే మంచి చెడులకు అతీతుడు, వీళ్ళు కూడా అట్లనే ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మనమంతా చెడు అన్న దాన్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు, మనమంతా చీదరించుకున్న వస్తువులను వాళ్ళు తాకుతున్నారు, మనం భయపడ్డ ప్రతిసారి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అందుకు వీళ్ళ లోపల నాకు భగవంతుడు వెలుగుతున్నాడు కదా అని నాకు ముచ్చటేసి వాళ్ళని పిలిచి ఏదో తోచిన యథాశక్తి చేయడం జరిగింది. ఇంకెంతో చేయాలా కానీ శక్తి కూడా చేయాలనేది కూడా ఉంటుంది కాబట్టి ఈ పూటకు భగవంతుని ఇచ్చిన దీని మేరకు మనం చేయగలిగినాం. అది వాళ్ళ కోసం కాదు, ఇది మనల్ని మనం గౌరవించుకోవడం లాంటిదే. వాళ్ళకు పూజ చేయడం అంటే భగవంతుణ్ణి సాక్షాత్తు ప్రసన్నం చేసుకోవడం లాంటిదే. కాబట్టి ఇటువంటి అవకాశం భగవంతుని ఇచ్చినందుకు, అట్లనే మన సోదరులు అమ్మలు వీళ్ళంతా ఇచ్చినందుకు నేను వాళ్ళకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.